రైట్ ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిట్టింగ్లను మార్చడానికి కొంతమంది సిట్టింగ్లను మార్చడానికి కారణాలు ఏంటి అనే దానిపై అందించడానికి మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా రెండు మూడు నియోజకవర్గాలపై సందిగ్ధత నెలకొంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంతోష్, వరంగల్ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు 11 మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో స్టేషన్ గన్పూర్ జనగామ నియోజకవర్గంలో మార్పు తధ్యమని డిసైడ్ చేశారు. దానికి అనుగుణంగానే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి స్థానిక సిట్టింగ్లకు మద్దతు చేస్తున్న వాళ్ళతో, వాళ్ళ ఆందోళన చేస్తున్న వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కడియం శ్రేయర్కి స్టేషన్ గన్పూర్ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో రాజయ్య అనుచరవర్గం, రాజయ్య కూడా నిరసనకు పిలుపునిచ్చారు. నిన్న సీఎం ఆఫీస్ నుంచి రాజయ్యకు పిలుపు వచ్చింది, నువ్వు తొందరపడాల్సిన సందర్భం కాదు, జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే అవినీతి ఆరోపణలతో పాటుగా నవ్య సర్పంచ్, జానకీపురం సర్పంచ్ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ టికెట్ మార్చక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా నువ్వు సహకరించాల్సిన అవసరం ఉంది. నిన్ను సీఎం అధినేత కేసీఆర్ నిన్ను చూసుకుంటారు, నీకు నష్టం జరగకుండా చూసుకుంటారు అని మీరు ఆయన మీద భరోసా చేసి పూర్తిగా సపోర్ట్ చేయాలంటూ ఆయనను నిన్న పిలిపించి మాట్లాడిన నేపథ్యంలో ఆయన కొంత వెనక్కి తగ్గారు. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరికి టికెట్ వస్తుంది. కడియం శ్రీహరితో కూడా ఒక సూచన చేయడం జరిగింది, నువ్వు రాజయ్యను కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజయ్య ఏదైతే సూచన చేస్తారో ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కడియం శ్రీహరికి కూడా అధిష్టానం నుంచి కొంత సూచన వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా దీనికి మధ్యవర్తిగా అక్కడ ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి ఒక పెళ్లిలో ఒక సూచన చేసి వాళ్ళిద్దరితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయడంతో కడియంకి టికెట్ ఖరారైంది. స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య కొంత వెనక్కి తగ్గుతున్నారు, ఆయనకు ఎమ్మెల్సీ భరోసా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక జనగామలో కొంత ఉత్కంఠ అయితే రేపుతుంది. జనగామలో ఎవరికి టికెట్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సొంత కూతురు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో, భూ కబ్జాల నేపథ్యంలో ఆయనకు సిట్టింగ్ స్థానం మార్చక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సిట్టింగ్ మార్చాల్సి వస్తుంది. ఇక్కడ మొదట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడ టికెట్ ఆశించి ప్రయత్నాలు చేసుకున్నారు, కానీ ఆ జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్లా రాజేశ్వర రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయనకు టికెట్ దాదాపు ఖరారైంది, ఆయన పేరు కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పల్లాకు టికెట్ ఇస్తున్న నేపథ్యంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఈరోజు అధిష్టానం పిలిపించుకొని కవిత ఆయనతో మంత్రణాలు జరిపారు. నిన్ను ఖచ్చితంగా కేసీఆర్ కాపాడుకుంటారు, కేసీఆర్తో ఉండాలి, ఉద్యమం సమయంలో నుంచి మీరు ఆయనతో ఉన్నారు కాబట్టి మీకు ఎమ్మెల్సీకి అవకాశం ఉంది, మిమ్మల్ని ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేయబోతున్నారని ఒక సూచన చేసిన నేపథ్యంలో కొంత మెత్తబడినట్టుగా తెలుస్తుంది. ఆ ముత్తిరెడ్డి కూడా సహకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సిట్టింగ్కి స్థానము, సిట్టింగ్లందరికీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ములుగులో మాత్రం సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆవిడ గెలిచిన ఆవిడ అక్కడ ఆమెకు ధీటైన అభ్యర్థిని పెట్టాలని భావిస్తున్నటువంటి అధిష్టానం కాస్త అక్కడ నుంచి మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతను పరిగణలోకి తీసుకున్నది. నాగజ్యోతిని బరిలో దించాలని ఆశిస్తున్నారు. అలాగే ఆమె కోయ వర్గానికి సంబంధించింది, సీతక్క సామాజిక వర్గం నుంచే ఆమె చెందిన ఆవిడ కావడంతో ఇప్పుడు జడ్పీ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆమెను తెర మీదకి తీసుకొచ్చి గత దాదాపు 3 నెలలుగా ఆమెను ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆమెకి దాదాపు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆమెను బరిలో దింపి సీతక్క గట్టి పోటీ ఇచ్చేలాగా ఆ అధిష్టానం పూర్తిగా ఒక కసరత్తు చేసింది. అక్కడ ఆమెతో పాటుగా స్థానిక మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సత్యవతి రాథోడ్కు ఆ ఎన్నికల బాధ్యతను అప్పచెప్పి ఆ స్థానాన్ని కూడా గెలిచేలాగా ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇక కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి భూపాల్పల్లి నియోజకవర్గం పరిధిలో కొంత తీవ్రంగా మధుసూనాచారి అనుచరవర్గం మాత్రం ఖచ్చితంగా మధుసూనాచారికే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. నిన్న పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దాంతో సీఎం ఆఫీస్ నుంచి ఒక సూచన వచ్చింది, నిన్న పల్లెనిద్ర చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేను వెంటనే మీరు హైదరాబాద్ రావాల్సి ఉంది, హైదరాబాద్కు వచ్చి మధుసూదనాచారితో మాట్లాడాల్సినటువంటి నేపథ్యం ఉంది, మీరు రిక్వెస్ట్ చేసుకోండి అంటూ సూచన చేసి మధుసూదనాచారిని కలవాలని చేసిన నేపథ్యంలో అధిష్టానం నుంచి వచ్చిన సూచన మేరకు గండ్ర రమణారెడ్డి కూడా నేరుగా మధుసూదనాచారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరిగింది. నాకు సహకరించండి, ఖచ్చితంగా మీకు పూర్తిగా అందుబాటులో ఉంటాను, మీరు చెప్పింది చేస్తాను అంటూ ఆయనకు హామీ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అలాగే కవిత కూడా వారి మధ్య మంతనాలు జరిపి కొంత కన్వీనెన్స్ చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. గండ్ర రమణారెడ్డి కూడా అక్కడ నుంచి పూర్తిగా క్లియర్ అయిన నేపథ్యంలో ఆయనకు సహకరించడం కోసం మధుసూదనాచారి కొంత మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వివాదాలు కాస్త తగ్గిపోయి కేవలం 2 స్థానాల్లో మార్పు జరుగుతుంది. ముత్తిరెడ్డి కూతురు కారణంగా ఎఫెక్ట్ అయ్యి అలాగే భూ కబ్జాల ఆరోపణ నేపథ్యంలో ఆయన టికెట్ మారుతుండగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి టికెట్ ఖరారైంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే జానకీపురం సర్పంచ్ నవ్య చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యకు టికెట్ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మిగిలిన
సిట్టింగ్ల అన్ని చోట్ల కూడా సిట్టింగ్కే అవకాశం ఉంది. అందరూ కూడా ఒక సూచనప్రాయంగా వాళ్ళకు సమాచారం వచ్చింది. చాలా అందరూ కూడా హైదరాబాద్కు వచ్చారు. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఒక వరంగల్ వెస్ట్కి సంబంధించినటువంటి వినయ్ భాస్కర్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటే, ఈస్ట్ ఎమ్మెల్యే మాత్రమే హన్మకొండలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు. ఆయన టికెట్ నాకే వస్తుంది, వచ్చిన తర్వాత సంబరాలు చేసుకునే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యే అందరూ కూడా హైదరాబాద్కు వెళ్లడం జరిగింది. మొత్తం రెండు స్థానాల్లో మాత్రమే మార్పు జరుగుతుంది. ఆ రెండిట్లో పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి మార్పు జరుగుతుంది. ఈ రెండింటికి కూడా ఆరోపణలు, ఒకటి భూ కబ్జాలు అయితే, మరొకటి సర్పంచ్ నవ్య ఎపిసోడ్తో వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సీట్లు మారుతున్నాయి. ఇక మహబూబాబాద్లోనూ మార్పులు ఉంటాయని చెప్పినా, ఆ తర్వాత జరిగినటువంటి సర్వేల నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ మార్పు ఉండకుండా ఉంటుంది. డోర్నకల్కు సంబంధించి రెడ్డి నాయక్ కుటుంబం మొత్తం వెళ్లి సీఎం దగ్గర వేడుకున్న నేపథ్యం కల్పిస్తుంది. రెడ్డి నాయక్ ఇది చివరి ఎన్నికలు, మా కుటుంబం నుంచి పూర్తిగా ఆయనకు మద్దతు తెలుపుతున్నామన్న నేపథ్యంలో ఫస్ట్ లిస్టులోనే ఆయన పేరు రాబోతుంది. అలాగే శంకర్ నాయక్ కూడా కొంత వ్యతిరేకత ఉందని చాలా రోజులుగా అక్కడ ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో జరిగినటువంటి సర్వేలో, ఫ్లాష్ సర్వేలో ఆయన పేరు తెర మీదకి రావడం, ఆయనకే పాజిటివ్గా ఉండడంతో రెడ్డి అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ నుంచి రెడ్డి ఆయనకు శంకర్ నాయక్ టికెట్ అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. మొత్తం ఇక్కడ 9 మంది సిట్టింగ్లతో పాటుగా ఇద్దరికి మార్పులు మాత్రం ఉండబోతున్నాయి. జనగామ, స్టేషన్ గన్పూర్లో మాత్రమే మార్పు ఉంటుంది. ఇక మొలుగు నుంచి అక్కడ సీతక్కకు పోటీకి ఇచ్చేటువంటి ఆదివాసీ మహిళ అయినటువంటి నాగజ్యోతికి టికెట్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సంతోష్. థ్యాంక్ యూ.